సాయంలో నిజాయితీ. సుబ్బర అమాయకుడు, ఎవరేం చెప్పినా నమ్ముతాడు, వాళ్ళు చెప్పిన పనులు చేస్తాడు. దానివల్ల తనకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయన్నది ఆలోచించేవాడు కాదు. అతని తండ్రి వ్యాపారి ధనవంతుడు, అందువలన సుబ్బారావుని అతని స్నేహితులు తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఒక స్నేహితుడు పాఠ్యపుస్తకం కొనలేదని, టీచర్ కొడతారని 200 కావాలని సాయం అడిగాడు. ఏ పుస్తకం అని అడగకుండా తెచ్చి ఇచ్చాడు. మరొక స్నేహితుడు పరీక్ష ఫీజు కట్టలేదని బాధపడితే 500 తెచ్చి ఇచ్చాడు. ఇలా ఎవరేమి అడిగినా కాదనకుండా ఇవ్వడం అతనికి అలవాటు అయింది. ఇది ఇలా ఉండగా సుబ్బారావుతో చిన్నతనం నుండి సన్నిహితంగా ఉండే విజయ్ వచ్చి, ఒరే మా నాన్న ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లాం, మెదడులో కంతి ఉందంట, ఆపరేషన్ చేయాలంట, 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పాడు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కనుక పర్వాలేదు, కానీ పై ఖర్చులకు 10,000 కావాలిరా, నువ్వేమైనా సాయం చేయగలవా అని అడిగాడు. 400 అంటే ఇవ్వగలను, కానీ అంత డబ్బు ఇవ్వలేను, కానీ మా నాన్న దగ్గరకు తీసుకెళ్తాను, ఆయన్ని అడిగి చూద్దాం అన్నాడు సుబ్బారావు. ఇద్దరు అతని తండ్రిని కలిసి విషయం చెప్పారు. ఎంత కొంత కాదు, 10,000 పూర్తిగా ఇస్తాను. ముందు మీ డాక్టర్ వివరాలు, ఆరోగ్యశ్రీ కార్డు, జిరాక్స్ను, మీ నాన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆయన టెస్ట్ రిపోర్ట్లు వెళ్ళి తీసుకురా అన్నాడు సుబ్బారావు తండ్రి. విజయ్ సరేనని వెళ్ళాడు, కానీ వాడు మళ్ళీ రాలేదు. నాన్న 2,000-3,000 రూపాయలు ఇచ్చి పంపిస్తామనుకున్నాను, కానీ అన్ని కండిషన్లు పెట్టి మొత్తం డబ్బు ఇస్తామన్నారు ఎందుకు అని అడిగారు తండ్రిని సుబ్బారావు. అడిగిన వాళ్ళకు ఇవ్వడం గొప్ప పని కాదు, అది నిజమే నిజమో అబద్ధమో తెలుసుకుని సాయం చేయాలి, లేదంటే అది అపాత్రదానం అవుతుంది. ప్రతి వాడు ఏదో అవసరం పేరు చెప్పి నిన్ను అలాగే మోసం చేస్తున్నారు. ఏదో చిన్న మొత్తాలే కాదని నేను ఉపేక్షిస్తున్నాను, అది కూడా నీ ముఖం చూసి లేదంటానా? అంతెందుకు నిజంగా విజయ్ అవసరమా వచ్చాడో లేదో, లేకుంటే ఎందుకు ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు అన్నాడు ఆయన. మనోడు విజయ్ని మార్కెట్లో కలిశాడు సుబ్బారావు. ఎందుకు రాలేదా అని అడిగాడు. సారీరా, నాన్నగారు ఆ రోజు రాత్రి చనిపోయారు అన్నాడు విజయ్ కన్నీళ్లు పెట్టుకుని. సుబ్బారావు వాడిని ఓదార్చి పంపాడు. తర్వాత తండ్రితో జరిగినది వివరించాడు. ఆయన అలానే పాపం వేరే సారీ అని సుబ్బారావు తండ్రితో ఇలా అన్నాడు. నానా, మనం డబ్బున్న వాళ్ళు, మనతో స్నేహం చేసేవాళ్ళు మనం నుండి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. వాళ్ళు ఆడేది అబద్ధాలని నాకు తెలుసు, కానీ అలాంటి వాళ్ళకు మనం చూసి చూడక ఎంతో కొంత ఇవ్వడం వలన మనకు తిరిగిపోయేది లేదు. మనం ఇచ్చే 10 ఒకటైనా నిజమైనది అనే ఆశతోనే నేను సహాయపడతాను. మోసం చేసే వాళ్ళు కర్మ వాళ్ళది కానీ కాదని చెప్తే విజయ్ లాంటి వాళ్ళు బాధపడతారు. అందరి దృష్టిలో నేను అమాయకుని, కానీ నేను ఆ దృష్టిలో తెలివైన వాళ్ళని కొడుకు మంచితనానికి తనే నిఘంటుపోయాడు. నీతి చేసే ప్రతి సాయానికి పరమార్థం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.